నీ చేతుల్లో ఏదో మాయ ఉంది నానమ్మా. నిద్ర లేచి ఎవరిమోహన్ చూశాను, ఇలా జరిగింది. దీనికంటే ఈ చేతులతో బాత్రూమ్ కడిగిన ఫీల్ అయ్యేదాన్ని కాదేమో. నువ్వు దానికే కరెక్ట్లే. నాకైతే ఏ కుడితిలో నోరు పెట్టినా బాగుండేది అనిపిస్తుంది. చూసావా, అన్ని గేదె బుద్ధులే. అయినా నిన్నెవడు వచ్చి మసాజ్ చేయమన్నాడే, కాక పడుతున్నావా? నిన్ను కాక పట్టాల్సిన కర్మ నాకేంట్రా? ఏదో మనం అన్యోన్యంగా ఉన్నామని నా చెల్లెలు అనుకోవాలి అని అలా చేశాను. కానీ నాకు తెలుసే నువ్వు ఈ సాకు చెప్తావని. నిజం చెప్పవే, నీ చెల్లి రావడం కూడా నీ ప్లానే కదా. నీలాగా పనికి మళ్ళీ ప్లాన్లు వేసే అలవాటు నాకు లేదు. దానికి నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ అయిపోయాక వెళ్ళిపోతుంది అంతే. బాగుంది, ఎగ్జామ్ అని చెల్లిని రప్పించావు, రేపు ఇంకో సాగుతో మీ అమ్మని రప్పిస్తావు, వీళ్ళిద్దరు వచ్చాక మీ నాన్న రాకేం చేస్తాడు? వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి నా ఇంటి మీద పడి దోచేయండి. నన్నేమైనా అనుభరిస్తాం, నా ఫ్యామిలీని ఏమైనా అన్నావో? ఏం చేస్తావే, నీ ఫ్యామిలీ మొత్తం 420 బ్యాచ్ కదా. ఏమైంది, వాడు అలా మునుగుతున్నాడు? అది అబ్బమ్మ, మీ మనవడికి జలుబు చేసింది, తలంతా నొప్పిగా ఉందంటేను ఆవిరి పట్టిస్తున్నాను బామ్మ. ఆవిరి ఆవిరి ఒరే మనవడా, అరవకుండా ఆవిరి పట్టు, తగ్గిపోతుంది. అసలు ఆడదాని గాలే తగలకూడదనుకునేవాణ్ణి, ఆఖరికి ఆడదాని చేతిలో దెబ్బలు తింటున్నాను. ఓసే శైలు, నిన్ను వదలనే, గతిలోకి వస్తావు కదా, రా చెప్తా, ఈ తిండితో అతిమేసి చంపేస్తా. ఏంటి చీకటిగా ఉంది? అక్క అక్క, ఏమైందమ్మా? బావా, నన్ను అక్క అనుకోని అక్క అనుకోని అది బావా చెప్పు అనుకుని. వామ్మో, ఇది ఏం చెప్తుందో ఏంటో. కన్నయ్య, ఏమిట్రా ఈ అల్లరి పనులు, బుద్ధి లేకపోతే సరి. అలా గడ్డి పెట్టిపోయి అన్నయ్య, నువ్వు కరెంటు బిల్ ఆదా చేయాలనుకుంటే హాల్లో లైట్స్ ఆపేసుకోవచ్చు కదా. అమ్మాయి గారు, ఈసారి గదిలోకి వచ్చే ముందు నేను నీళ్ళుని నేను నీళ్ళు నరుచుకుంటారంటే మైక్ కూడా తెచ్చవరా? అసలు నువ్వెందుకు వెళ్ళావు నా గదిలోకి? అది నీ పక్కన పడుకొని చాలా రోజులైంది కదా, నీతో నిద్రపోదామని బావగారిని పర్మిషన్ అడుగుదామని వచ్చాను. దాందే ఉందమ్మా, నువ్వు అక్క దగ్గరే పడుకో. అరే బాలు, నువ్వు నా గదికి వచ్చి పడుకో. అలాగే బావగారు. ఏ అర్ధరాత్రిలో లేచి అక్క కోసం మళ్ళీ గదిలోకి రాకండి. తింది నోరు కదా, డబ్బా డస్ట్బిన్ మొహం తాను. శైలు, తప్పించుకున్నావే, మళ్ళీ దొరకవా చెప్తా నీ సంగతి. నువ్వేం ట్రై చేసుంటావో నాకు తెలుసులేరా, నువ్వు తీసిన గోతులో నువ్వే పడ్డావు. పద నీళ్ళు పడుకుందాం.
बंगार कोंडा నాకు మనవడు కనిపెట్టరా వాడినైన నీలా కాకుండా మన్మధుడు పెంచుతానరా నిద్రలో కూడా తిట్లేనా దేవుడా చూచు వీళ్ళిద్దరి మధ్య నాకు నిద్రే రాదు పోన్లే ఎక్కడైనా కాస్త ప్రశాంతంగా ఉంటుంది రోజుకి అన్యాయం చేయకండి బాబు అస్సలు అన్యాయం చేద్దండి ఇంకా లాభం లేదు ఇంకా నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరు నాకు అంత అదృష్టం కూడానా వెళ్ళి కార్తీ డ్రైవర్ ఆర్డర్ చేసినట్టు చేస్తావేంటే ఆఫ్ కోర్స్ ఈ వన్ ఇయర్ నువ్వు నాకు కాంట్రాక్ట్ డ్రైవర్ వి కదా నీలు నీలు ఎంత మాట అన్నావే నీలు 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 తొందరగా రావే శైలు శైలు వీడి వాయిస్ లో ఏదో చేంజ్ ఉంది వెదవ ఏం ప్లాన్ చేశాడో ఏంటో అబ్బా ఎంత ప్రేమగా పిలిచావురా ఇదిగో మీ తాత కూడా ఇంతే ఎప్పుడైనా నేను కోపంగా ఉన్నప్పుడు కాంతం అని ఇలాగే పిలిచేవాడు అంతే నేను ఐస్ క్రీమ్ లో కరిగిపోయేదాన్ని సారీ బామ్మ ఏంటండి పిలిచారు నా షూ పాలిష్ చేయమన్నాను మర్చిపోయావా ఇందాకే కదండి వేసుకున్నారు ఇందాక సాక్స్ వేసుకున్నాను షూ కాదు త్వరగా పాలిష్ చేయరా ప్లీజ్ జానా రే 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 ఏం వేషాలు వేస్తున్నారు అయ్యో మర్చిపోయానండి ఈ రోజుకి మీరే చేసేసుకోండి నేను ఇంకా టిఫిన్ కూడా చేయలేదు చేతులు పాడైపోతాయండి ఏం పర్లేదు లేరా డెటాల్ తో వాష్ చేసుకుని తిందు గన్లే అలా కుదరదండి అబ్బబ్బబ్బా ప్లీజ్ రా ప్లీజ్ అండి మీరే చేసుకోండి ప్లీజ్ అంకుల్ ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను బావా ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను అక్క నేను ఎలా ఉన్నాను సూపర్ గా ఉన్నావు నిన్నేమో కొండపల్లి బొమ్మలా ఉన్నావు ఇవాళ బార్ఫీ బొమ్మలా ఉన్నావు థాంక్యూ డార్లింగ్ చిన్నబాబు గారు బార్బీ బొమ్మ అంటే ఏంటండి చాలా అందమైన బొమ్మ అని అర్థం అంటే నేను బార్బీ బాయ్ అన్నమాట అంతేకాదు అయినా సరే నేను బార్బీ బాయ్ కదా గారు అర్థమైంది ఇది పల్లె వెలుగు బస్సులో వచ్చి ఈరోజు ఎక్స్ప్రెస్ బస్సులో మారింది
రేపు సూపర్ లగ్జరీ అవుతుందేమో. బావా ఎలా ఉన్నాను? పక్కనే ఉన్నాను కదే, పాకిస్తాన్ లో ఉన్నట్టు అలా అరుస్తావేంటి? నేను ఎలా ఉన్నానో చెప్పు మరి. అచ్చం మీ అక్క మొహంలా ఉన్నావు. అంత అందంగా ఉన్నదా? మీ బావ నిజాలు చాలా నిక్కచ్చిగా చెప్తాడే. సర్లే ముందు షూ పాలిష్ చేయి. నో, నేను టిఫిన్ చేయాలి. అబ్బా ఇదొక సమస్య. అక్క నువ్వు షూ పాలిష్ చేయి, బావా నీకు టిఫిన్ తినిపిస్తాడు. సింపుల్ ఐడియా. అద్దెంది, ప్రొసీడ్. ఉండండి. అక్క నువ్వు పాలిష్ చేయి, బావా నువ్వు టిఫిన్ తినిపించు. కూర్చోండి. కూర్చో అక్క. ఎరక్క ఎరక్క ఎరక్కపోయి ఇరుక్కు ఇరుక్కు ఇరుక్కుపోయే చిటుక్కు చటక్కు లిటుక్కుమే పుటుక్కు జరగర టుబుక్కుమే. చేవే బాగా చేయి. నువ్వు 1 ఇయర్ నా కాంట్రాక్ట్ సర్వెంట్వి. బావా అక్కకు మంచి నీళ్ళు తాగించు. అయిపోయిందండి. వావ్, ఎంత అందంగా తళతళలాడిపోతున్నాయో. రేపటి నుంచి నువ్వే చేయి శైలు. చూసింది చాలు, బయలుదేరు. నేను శైలు కలిసే డీల్ కంప్లీట్ చేయాలి, కానీ అదేమో వాళ్ళ నాన్నకు సారీ చెప్పాలని లిటిగేషన్ పెట్టింది. ఎలాగైనా దాని చేత వర్క్ చేయించాలి. ఎలా ఎలా? అదేంట్రా, నన్ను పిలవకుండా కాఫీకొచ్చావు? అంతేలే, పెళ్ళైపోతే అన్నీ మారిపోతాయి. ఒరే, నాకు తెలియక అడుగుతాను, మీరంతా అనాలని అంటారా లేక మాకేమైనా మతుమరుపని గుర్తు చేస్తారా? ఏదో లేరా, జోక్ చేశాను. జోక్గా కూడా ఈ పెళ్లిని నిజమనుకోకు, ఎందుకంటే. సర్లే ఆప్రా, నువ్వు మళ్ళీ మొదలు పెట్టకు. అవును, ఆ యుఎస్ డీల్ గురించి ఏమైంది? శైలుతో మాట్లాడేవా? అదే ఇప్పుడు పెద్ద ప్రాబ్లంగా ఉందిరా. శైలు ఒప్పుకోదని నాకు ముందే తెలుసు. నువ్వు తగ్గడితే కానీ తను కోఆపరేట్ చేయదు. ఐడియా. శైలు నాకు కోఆపరేట్ చేయకపోవడమే నాకు కావాలరా? అదేంట్రా, హౌ ఇట్ పాసిబుల్? శైలు గనక నాకు సపోర్ట్ చేసిందనుకో, వర్క్లో నన్ను డామినేట్ చేయాలని చూస్తుంది. అదే నేను ఒక్కడే చేసుకున్నాననుకో, క్రెడిట్ మొత్తం నాకే వస్తుంది. కానీ అలా ఒప్పుకోలు కదరా. వాళ్లకు వేరే చాయిస్ లేదురా. సో 1-2 రోజులు ఆగినా నాతోనే కంటిన్యూ అవుతారు. ఇట్స్ ఆల్ స్ట్రాటజీరా. ఒకవేళ శైలు వచ్చి నిజంగానే జాయిన్ అవుతే? శుభం పలకరా అంటే ఆ చెత్త మాట ఏంట్రా? అది మాత్రం జరగకూడదు, జరగకూడదు. అంత గట్టిగా అరుస్తావేంట్రా? అబద్ధాన్ని హైలైట్ చేస్తేనే నిజమైపోతుందిరా. అందుకు ఎవరి పని వాళ్ళు చూసుకోమని. ఓ, నన్ను వర్క్ నుంచి తప్పించడానికి ట్రయల్స్ స్టార్ట్ చేసావన్నమాట. హలో సార్, చెప్పండి.
యా యా షూర్ సార్ తప్పకుండా తప్పగా దేవుడా దేవుడా కాన్ఫరెన్స్ కాల్ నాకు అనుకూలంగా జరిగేలా చూడు ఏంటి వీడు ఇంత బిల్డప్ ఇస్తున్నాడు చూడు నేను ఇంపార్టెంట్ వీడియో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాలి నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా నన్ను డిస్టర్బ్ చేయకుండా కూర్చో హలో నేను ఇక్కడ నీ కింద ఎంప్లాయీని కాను నీతో ఈక్వల్ ఎంప్లాయీని మ్యాటర్ ఏంటో నాకు కూడా తెలియాలి కోఆపరేట్ చేయనన్నావు కదా నీకెందుకు చెప్పాలి బట్ స్టిల్ ఐ వాంట్ టు నో అంతే హలో సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేను మా ట్రస్ట్ తో మాట్లాడాను మీకు డీల్ ఇవ్వడానికి వాళ్ళంతా ఓకే అన్నారు ఓ దట్స్ గ్రేట్ సార్ బట్ హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ సారీ ఫర్ ది లేట్ ఐ యామ్ చైలు సార్ వర్కింగ్ పార్ట్నర్ ఆఫ్ బాలు యా ఐ నో మిసెస్ సైలు మీ హెల్త్ రికవరీ అయిందా హౌ ఆర్ యు ఓ అలా చెప్పావా ఐ యామ్ ఫైన్ సార్ మీరేదో చెప్తున్నారు చెప్పండి సార్ యా కమ్ టు ది పాయింట్ మిసెస్ బాలు మీకు మా డీల్ డీటెయిల్స్ గురించి బాలుగారు చెప్పే ఉంటారు ఆఫ్ కోర్స్ బట్ మీరు చెప్తే ఇంకా క్లియర్ గా ఉంటుంది కదా సార్ చెప్పండి సార్ ఓ ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ సార్ మేము ఇద్దరు ఈ డీల్ తప్పకుండా చేసేస్తాం నా యాక్షన్ నీ రియాక్షన్ ఇలానే ఉంటుందని నాకు తెలుసే బట్ చిన్న పాయింట్ ఏంటంటే మీ లవ్లీ లైఫ్ వీడియో కంప్లీట్ అయిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని డీల్ ని ప్రొసీడ్ చేద్దామని మేము డిసైడ్ అయ్యాం ఓకే సార్ యాస్ పర్ యువర్ విష్ ఓకే దెన్ ఆల్ ది బెస్ట్ బై మిస్టర్ అండ్ మిసెస్ బాలు బై సార్ బై సార్ రాక్షసి అలా గిల్లేసేవంటే నువ్వు మాత్రం నా కాల్ తొక్కలేదా అయినా నా వర్క్ లో జాయిన్ అవ్వమని నేను అడిగానా లేదు కదా మధ్యలో ఎందుకు వచ్చావు ఎందుకంటే నువ్వు ప్రశాంతంగా పనిచేసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి అండ్ మోర్ ఓవర్ నువ్వు మా నాన్నకి సారీ చెప్పేంత వరకు నేను ఇలాగే ఆడుకుంటాను నీతో ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసే సారీ చెప్పాలా సారీ బాలు నువ్వు తోపురా అమ్మా అసేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నారు హలో సార్ చెప్పండి ఏం చేస్తున్నావు బాలు ముద్దపప్పు ఆవకాయ తిని ఇప్పుడే బెడ్ ఎక్కాను సార్ అవునా ముద్దపప్పులో నెయ్యి వేసుకున్నావా లేదా భలేవాళ్ళే సార్ అదెలా మిస్ చేస్తాను సార్ అసలే మా నాన్నమ్మ స్పెషల్గా నా కోసం చేసింది పూస పూస నెయ్యి వెన్ను పూస వెనుగుతుంది అదేంటి సార్ మనిషికి వచ్చినంత కోపం వచ్చింది రదా మరి రేపు వీడియో మేకింగ్ పెట్టుకుని ముద్దపప్పు తిని నిద్రపోతావా మరేం చేయమంటారు సార్ నువ్వు శైలు కలిసి కాన్సెప్ట్ ప్రాక్టీస్ చేయండి రేపు సింగిల్ టేక్ లో అయిపోవాలి అంతే అలాగే సార్ గుడ్ నైట్ అరే మళ్ళీ గుడ్ నైట్ అంటావేంటి సారీ సార్ మీకు గుడ్ నైట్ నాకు గుడ్ లక్ దట్స్ గుడ్ బై నిజమే కదా రేపు వర్క్ పెట్టుకుని ఇంత నెగ్లిజెన్సీగా ఉన్నానండి కాన్సెప్ట్ పేపర్స్ ఎక్కడ ఉన్నాయప్పా బామ్మ మీకు విషయం తెలుసా నీలుకి ఇంకో నిక్ నేమ్ కూడా ఉండేది అవునా ఏంటది అక్క వద్దక్క ప్లీజ్ అక్క అక్క వద్దక్క బామ్మ అది బామ్మ చెప్పు నువ్వు నీలు అక్క నీకు దండం పెడుతున్నా వద్దు ప్లీజ్ బామ్మ అది ఏంటంటే చెప్పని అమ్మ మేము తెలుసుకోవాలి కదా అయ్యో అంకుల్ ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ ఇసక ఇదిగో నీలు ని నేను పట్టుకుంటాను శైలు నువ్వు చెప్పు నువ్వు వాగవే నీళ్ళు స్టైల్లో ఒక పొడుపు కథ వేస్తాను కనుక్కోండి కడవడంతున్న కత్తి పీటకు లోకువే ఏంటది పొగుడు నీ తలకాయ గుమ్మడికాయరా ఓహో ఎంతటి మగాడైనా వంట చేయాల్సిందే కదండి నేను చెప్పిందే కరెక్ట్ సరిపోయిందా మిస్టర్ మేధావి అయితే నీరు గుమ్మడికాయలో ఉండేదన్నమాట కలిసిపోయిందా అవునంకుల్ నా క్యారేజ్ కూడా ఇదే తినేస్తుందంటే నమ్మండి మా చిన్నబాబు గారు కూడా అంతేనండి బాలుబాబు గారు క్యాన్ మొత్తం తినేవారు నీలు సేమ్ పెంచ్ అంకుల్ అసలది అంకుల్ అంటే ప్రేమగా మామయ్య అని పిలవచ్చు కదా
పిలుపుదేముందమ్మా, ప్రేమ ఉంటే చాలు, ఏదైనా మనసులో నుంచి రావాలి కదా. ఏం చేస్తుంది ఇది? ఆ సరే గాని నీలుకి ఆ పేరు ఎవరు పెట్టారు చెప్పండి. ఇప్పుడు అందరి ముందు దీన్ని గదిలోకి పిలిస్తే వీళ్ళంతా లవ్ స్టోరీ క్రియేట్ చేసేస్తారు. ఏం చేద్దాం, ఎలా రప్పించాలి? దాన్నే రప్పిస్తా. వీడేంటి, ఏవో పేపర్స్ చూపిస్తున్నాడు. మళ్ళీ ఏదైనా కొత్త అగ్రిమెంట్ ప్రిపేర్ చేస్తాడా ఏంటి? హలో, సిగ్నల్స్ వీక్గా ఉన్నట్టున్నాయి, బయటకు వస్తాను ఆగ్రా. ఆయన కూడా ఇంతే కబుర్లు ఆడుతూ కూర్చుంటే కడుపు నొప్పి కాళ్ళు నొప్పి అని లాక్కెళ్ళిపోయేవారు. ఢిల్లీ వారు త్వరగా రండి, బాబుని గట్టిగా పట్టుకోండి. అవి ఏంటి పేపర్? మై గాడ్, లవ్ లెటర్. ఊరుకోండమ్మా, ఏ కరెంట్ బిల్లో సరుకు లిస్ట్ అయి ఉంటది, సరిగ్గా చూడండి. కాదు ఢిల్లీ, అచ్చమైన ప్రేమ లేక. ఏది చదువు చదువు. I love you.